వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ తెలుగు రుచి. మీ చేతి వంటలు మంచి మంచి వంటలు చేసి చూపించడానికి కపుల్ రెడీగా ఉన్నారండి. కానీ దానికంటే ముందు ఘుమఘుమలు రాజుగారు ఏం చేయబోతున్నారో కనుక్కుందాం. నమస్తే రాజుగారు. నమస్తే అండి. ఘుమఘుమలు ఏం చేస్తున్నారు? ఈరోజు నువ్వుల వంకాయ చేస్తున్నానండి. నువ్వుల వంకాయ? ఎస్, వంకాయ ఏంటంటే మనం ఆ నువ్వుల గ్రేవీలో చేస్తున్నాను నేను. సో ఓవరాల్ గా మనకి ఏంటంటే ఆ నువ్వుల ఫ్లేవర్ అనేది ఈ డిష్ లో ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. ఓకే. నువ్వుల వంకాయ అంటండి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వుల వంకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/4 కిలో, నువ్వుల పేస్ట్ 1 కప్పు, తరిగిన టొమాటో 1, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఫస్ట్ ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసేసుకున్నాం. సో ముందుగా కొద్దిగా ఆయిల్ అండి. ఓకే. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. వంకాయలు వాటర్ సాల్ట్ వేసి వేసారా? అవునండి. సో లేకపోతే మనకు కొంచెం వగర వచ్చేస్తుంది. ఎస్ అండి. సో టేస్ట్ లో కూడా కొంచెం మనకి వగర అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఉప్పు నీటిలో అందుకే వేస్తారు. ఓకే. దీంట్లో ఏంటంటే మనం ఆ నువ్వులు కూడా ఏంటంటే కొంచెం దూరంగా వేయించేసుకుని సో మిక్సీ పట్టేసి పేస్ట్ చేసి రెడీ పెట్టుకోవాలి. ఓకే. సో అవి కూడా మనం పచ్చిగా చేసుకున్న దాంతో కూడా కొంచెం చేదు అనేది వస్తుంది, లైట్ ఆ వగర అనేది ఉంటుంది. సో ముందుగా వేయించుకోవాలి. వేయించుకోవాలండి. కొంచెం దూరంగా వేయించుకుని చిటపట్లు ఆడుతూ ఉంటుంది కదా. సో ఆ స్టేజ్ వరకు వేయించేసుకుని ఆ తర్వాత మనం కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి కొద్దిగా వాటర్ వేసి యాడ్ చేసి పేస్ట్లా చేసేసుకోవాలి. సో దీంట్లో వంకాయ ముక్కలు, సో ఇప్పుడు దీంట్లోనే సరిపడా ఉప్పు, అలాగే కారం, కొద్దిగా పసుపు. సో ఇక్కడ మనకు ఈ వంకాయ ముక్కలు కొంచెం మగ్గితే సో మనం ఆ నువ్వుల పేస్ట్ అనేది మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో కొద్దిగా వాటర్ ఇస్తారు. ఓకే. సో మూత పెట్టేసి మనకు ఈ ముక్కలు కొంచెం మగ్గి చేసుకుందాం అండి. ఓకే అండి. అది మగ్గేలోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. చిన్నపిల్లలకు మనం పాలు తాగిస్తూ ఉంటాం కదా, పాలలో ఎక్కువగా చక్కెర వేస్తూ ఉంటారు. చక్కెర బదులుగా తేనె కనుక వేసుకున్నట్లయితే పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది. అంతేకాకుండా పిల్లలు కూడా బాగా బలంగా గట్టిగా తయారవుతారు. చిట్కా చూసాం కదా రాజుగారు, బాగా మగ్గిపోయింది కదా. ఎస్. సో దీంట్లో ఇప్పుడు మనం నువ్వుల పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఓకే. ఇందులో వాటర్ ఏం వేసుకోకర్లేదా? వాటర్ యాడ్ చేయాలండి. కొద్దిగా ఇస్తారా? సో అలాగే దీంతో పాటుగానే టొమాటో ముక్కలు. సో కొంచెం పులుపు కూడా ఉంటే బాగుంటుంది. మనం కావాలంటే టొమాటో పేస్ట్ కూడా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏంటంటే మనకి నువ్వులు పేస్ట్ రూపంలో ఉంది కదా, సో టొమాటో కొంచెం ముక్కలా ఉంటే అక్కడక్కడ తగులుతూ కొంచెం బాగుంటాయి. దీంట్లోనే కొంచెం మసాలా కూడా యాడ్ చేద్దాం. కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తాం. అయిపోయింది. ఇది కొంచెం మనం వేసిన నువ్వుల మసాలా అనేది కొంచెం వంకాయ ముక్కలకు పడితే బాగుంటుంది. అలాగే టమాటో ముక్కలు కూడా వేసుకున్నాం కదా, అవి కూడా కొంచెం మగ్గాలండి. సో కాసేపు అలా మనం
రెండు నిమిషాలు పెట్టిన ఉడకని చేస్తే సో మీరు అన్నట్టు మనకు డిష్ అనేది రెడీ అయిపోతుంది. ఓకే, సో ఆ నువ్వుల ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది కదా. సో కొత్తిమీర ముందుగా వేశారు అంటే దాని ఫ్లేవర్ కొత్తిమీర ఫ్లేవర్ కూడా తెలియాలన్నా కొంచెం లాస్ట్ లో ఎప్పుడైనా మనం డిష్ మనకు ఎందుకు వచ్చింది అన్నప్పుడే కొత్తిమీర అనేది యాడ్ చేయాలి. సో మనకు ఈ ఎడ్జెస్ లో కొంచెం లైట్ గా ఆయిల్ ను రిలీజ్ చేస్తున్నప్పుడు మనం అప్పుడు తీసేసుకోవచ్చు. అంటే మనకు ఆ మసాలా అనేది ఉడికిపోయిందని ఇండికేషన్ అండి మనకి. ఓకే, సో ఆల్రెడీ ఇక్కడ ఎడ్జెస్ లో స్టార్ట్ అయిపోయిందండి. అవును. ఓకే, సర్వ్ చేసుకుందాం. ఓకే, సో మనకి ఇంట్లో అందుబాటులో ఏ వంకాయలు ఉన్నా వాటితో మనం తయారు చేసుకోవచ్చండి. సో ఇక్కడ నేను నల్ల వంకాయలు వాడాను కదా, ఏ వంకాయ అయినా బాగుంటుంది, దేంతోనైనా బాగుంటుంది. సో ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో వేడివేడిగా నువ్వుల వంకాయ రెడీ అండి. చూసారు కదండి, వేడివేడిగా నువ్వుల వంకాయ రెడీ అయిపోయింది. మరి దీని తయారీ విధానం మనకు సరిచిద్దాం. నువ్వుల వంకాయ తయారు చేసే విధానం, ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత నువ్వుల పేస్ట్, టొమాటో ముక్కలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మగ్గనివ్వాలి. అంతే, నువ్వుల వంకాయ రెడీ. నువ్వుల వంకాయ తయారీ విధానం చూసాం కదా రాజు గారు, టేస్ట్ చేద్దాం. ఓకేనండి. ఓవరాల్ గా మనకు నువ్వుల ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తుంది. అవును. ఓకే, సో ఎక్కువగా మసాలాలు కూడా మనం ఎక్కువ వేసుకోవాలి. అంటే ధనియాల పొడి, కొంచెం జీలకర్ర కొద్ది కొద్దిగా వేసుకున్నాం. సో వంకాయ కాంబినేషన్ లో చాలా బాగుందండి. సో నువ్వులు అనేది, సో దీంట్లో టమాటో బదులుగా కొంచెం కావాల్స్తే చింతపండు గుజ్జు కూడా వేసుకోవచ్చు. పులుపు కొరకు ఇంకొంచెం బాగుంటుంది. సో ఇక్కడ టమాటో మనకు సరిపోయింది. ఇంకా కొంచెం అంటే పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు చింతపండు గుజ్జు వేసుకోవచ్చు. ఎస్, బాగుందండి. మీరు కూడా కావాలంటే చింతపండుతో కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మనలో చాలా మంది వెల్లుల్లి రెబ్బల్ని తినడానికి అంతగా ఇష్టపడరు, ఘాటైన వాసన వస్తూ ఉంటుందని. చాలా మంది కూరల్లో కూడా వేసుకోవడానికి అంతగా మొగ్గు చూపించకుండా ఉంటారు. కానీ వెల్లుల్లిలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. ఎలా అంటే, కొంతమందికి రక్తం బాగా చిక్కబడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు రోజుకు రెండు వెల్లుల్లి రెబ్బల్ని కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే రక్తం పలచబడుతుంది, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, ఇంకా ఒంట్లో కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది, అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. అంటే రోగ నిరోధక శక్తి బాగా పెరగడం వల్ల ఊరికే తుమ్ములు, దగ్గు, జలుబు ఇలాంటివి రాకుండా, అంటే ఏవైనా వ్యాధులు వెంటనే మనకు అంటుకోకుండా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మీ చేతి వంటలో మంచి మంచి వంటలు చేసి చూపించడానికి కపుల్ రెడీగా ఉన్నారండి. ముందుగా వాళ్ళని పరిచయం చేసుకుని ఏ వంటలు చేయబోతున్నారో కనుక్కుందాం. హలో అండి. హలో అండి. మీ పేరు? రాజశేఖర్ అండి. నా పేరు రాజశేఖర్ గారు. ఓకే, ఎక్కడ నుంచి వచ్చారండి? నేను కార్వన్ నుంచి వచ్చానండి. కార్వన్ నుంచి వచ్చారా? ఏం చేస్తుంటారు? నేను గురునానక్ కాలేజ్ లో ఫ్యాకల్టీగా జాబ్ చేస్తున్నాను. ఫ్యాకల్టీనా మీరు? ఓకే, ఏం సబ్జెక్ట్ టీచ్ చేస్తారు? కెమిస్ట్రీ అండి. కెమిస్ట్రీ టీచరా? ఓ మై గాడ్. ఓకే, హలో అండి. హలో అండి. మీ పేరు? ఇంద్రజ. ఇంద్రజ గారు. ఓకే, మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. మీ వారికి ఇష్టమైన వంటలన్నీ చేసి పెడుతుంటారా? ఓకే, ముందుగా ఎవరు వంట చేస్తున్నారు? మీరేనా? నేనే చేస్తున్నా. ఏం చేస్తున్నారు? చిక్కుడు పల్లి వేపుడు అండి. చిక్కుడు పల్లి వేపుడు అంటండి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిక్కుడు పల్లి వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిక్కుడు కాయలు 1/4 కిలో, వేరుశనగ పలుకుల పొడి 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చేశాం కదా రాజశేఖర్ గారు. ముందుగా ఏం చేయాలండి? ఫస్ట్ బాండి తీసుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలా? దాంట్లో ఆయిల్ ఆయిల్ తీసుకోవాలి. ఓకే, తీసుకోండి. మీ వారు వంటలు చేస్తుంటారా? చెయ్యరా? చెయ్యరు. ఏదో ఎప్పుడైనా హెల్ప్ చేస్తుంటారా మీకు? ఫెస్టివల్స్ అప్పుడు.
చూద్దాం ఎలా చేస్తారో ఇప్పుడు. తర్వాత ఉల్లిపాయలు తీసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి. ఏంటి ఇక్కడ నుంచి చాలు చాలు అని చెప్తున్నారు, ఎంత రాకపోయినా ఓన్గా చేయనివ్వండి కొంచెం ఒకసారైనా. ఫెస్టివల్స్ కి చేస్తారంటున్నారు, ఏం చేస్తారు? ఫెస్టివల్స్ అంటే బాగా వస్తేనే, ఎక్స్పీరియన్స్ ఉంటేనే కదా చేస్తారు, అంటే స్పెషల్స్ చేస్తారు కాబట్టి ఫెస్టివల్స్ కి. మీకు హెల్ప్ చేస్తారా ఫెస్టివల్స్ కి? ఎక్కువ పని ఉంటుంది, ఎక్కువ వంటలు చేస్తాం కాబట్టి. సో ఆ విధంగా మీకు వంటలు అలవాటు అయినాయా? ఓకే. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. ఈ ప్రాసెస్ మీకు ఎవరు చెప్పారు? మీకు మీ వైఫ్ చేసినప్పుడు చూసి తెలిసిందా లేకపోతే చెప్పారా? చూసి నేర్చుకున్నానండి తను చేసేటప్పుడు. ఓకే ఓకే, హెల్ప్ చేస్తున్నప్పుడు నేర్చుకున్నారా? అవునండి. సో మీరు మీ ఆవిడ చేస్తున్నప్పుడే చూస్తారా, ఇంకేమైనా టీవీ చూడడం అలా చేస్తారా? అప్పుడప్పుడు మా ఆవిడ తెలుగు రుచి చూస్తుంటదండి, అందులో చూసి నేను నేర్చుకుంటాను. మీ ఆవిడ ఎప్పుడు చూస్తారు తెలుగు రుచి? మీరు అప్పుడప్పుడు చూస్తారా? అప్పుడప్పుడు చూస్తాను. మీరు కాలేజ్కి వెళ్తుంటారు కాబట్టి. ఓకే, సో తెలుగు రుచిలో వంటలు చూసి ఫాలో అవుతుంటారు అన్నమాట. అవునండి. ఓకే, సో నెక్స్ట్ ఏం వేసుకోవాలి? ఇది కొద్దిగా పసుపు వేసుకుందామండి. తర్వాత కొద్దిగా తగినంత ఉప్పు వేసుకుందామండి. ఓకే, సరిపోతుందా సాల్ట్? ఇంకా కొద్దిగా వేసుకుందాం. ఓకే, బాగానే చేస్తున్నారు ఫాస్ట్గానే. నెక్స్ట్ తగినంత కారం వేసుకుందాం. తర్వాత చిక్కుడు. ఉడికించినవా ఇవి? అవునండి. వేసేయండి. ఓకే, కట్ చేసుకొని ఉడికించిన చిక్కుడు కాయలా? అవునండి. ఇప్పటి వరకు మీ వారు ఏమైనా వంట చేసి పెట్టారా మీకు? పెట్టారు. ఏం వంట చేశారు? ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీ చేశారా? పొరుటు చేశారా? అవునా? ఓకే. ఈ రెసిపీ చేశారు ఇంతకుముందు? చేశానండి ఇంట్లో. ఓ, చేశారా? ఒకసారి చేసి ట్రై చేసిన తర్వాత బాగా వచ్చింది కాబట్టి చేసి చూపిస్తున్నారు ఇక్కడ. అదేంటండి? ఇది పల్లీల పేస్ట్ అండి. పల్లీల పౌడర్? పల్లీల పౌడర్. వేయించిన పల్లీల? చిక్కుడుకాయలు ఉడకపెట్టి ఉంచుకోవాలి ముందుగా. పల్లి పౌడర్ చేసుకోవాలి, వేయించిన పల్లీల పౌడర్. ఆ రెండు రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫ్యూ మినిట్స్లలో అయిపోద్ది. అవును. మీకు వంటలు చేయడం అంటే ఇష్టమా బాగా? అప్పుడప్పుడు సండేస్. అవునా? ఓకే. మీ వైఫ్ ఏ వంట బాగా చేస్తారు? మా వైఫ్ చికెన్ బాగా చేస్తుందండి. ఓ, చికెన్ బాగా చేస్తారా? ఓకే. మీకు ఇష్టమైంది? నాకు చికెన్. చికెన్ ఇష్టం. మీ వైఫ్ బాగా వంట చేస్తారు కాబట్టి చికెన్ ఫేవరెట్ అయిపోయిందా? అవునండి. ఇప్పుడు మూత పెట్టేసేసుకుందాం. అవునా? ఓకే. రాజశేఖర్ గారు, అయిపోయి ఉంటుంది, ఏమో చూద్దామా? అయిపోయిందండి. స్మెల్ కూడా బాగా వస్తుంది ఆ వేయించిన పల్లీలు, చిక్కుడుకాయ. అవునండి, బాగుంది. సో సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవడమేనా? అవునండి, అయిపోయింది. తర్వాత కొత్తిమీర తోటి కొద్దిగా గార్నిష్ చేసేస్తే చిక్కుడు పల్లి వేపుడు రెడీ అండి. ఓకే, చూసారు కదండి, చిక్కుడు పల్లి వేపుడు రెడీ అయిపోయింది. మరి దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. చిక్కుడు పల్లి వేపుడు తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో పసుపు, ఉప్పు, కారం, ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు, వేరుశనగ పలుకుల పొడి వేసి బాగా కలిపి మగ్గనివ్వాలి. అంతే, చిక్కుడు పల్లి వేపుడు రెడీ. చిక్కుడు పల్లి వేపుడు రెడీ అయిపోయిందండి. రాజుగారు, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే. బాగుంది. సో చిక్కుడుకాయ ఇలా కొంచెం డ్రైగా చేసుకున్నప్పుడు, నువ్వుల పొడి ఇలాంటివి కానీ వేసుకున్నప్పుడు మనకి ఆ ఫ్లేవర్ అనేది కొంచెం బాగా తెలుస్తూ ఉంటుంది. సో కొంచెం డిఫరెంట్ గా బాగుందండి, ఐడియా బాగుంది. అవును, ఆ చిక్కుడుకాయ బాగుంటుంది కదా? Yes. బాగుంది. మీకు ఎలా అనిపించింది? బాగుందండి. ఎప్పుడు ఇలానే చేస్తారా? ఇంకా బాగా వచ్చిందా ఇప్పుడు? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుందా? ఓకే, బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నారు. చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం
ఇంకో చిట్కా, బత్తాయి, కమల, నిమ్మ ఇలాంటి సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇందులో ఉన్నటువంటి సి విటమిన్ మన ఒంటికి ఎంతగానో మేలు చేస్తుంది. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది. దీనివల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరాలు ఇలాంటి సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. అలాగే స్థూలకాయంతో బాధపడేవారు వెయిట్ తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా దీంట్లో పీచు ఎక్కువగా ఉండడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. ఇందు గారు మీరేమని చెబుతున్నారు? ఆకాకరకాయ పులుసు కూర. ఆగాకరకాయతో పులుసు కూర, పులుసు కూర చేస్తున్నారు అన్నమాట. ఓకే, ఆకాకరకాయ పులుసు కూర ఏంటండి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆకాకరకాయ పులుసు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఆకాకరకాయలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, వేరుశనగ పలుకుల పొడి 1/2 కప్, బిర్యానీ ఆకు 1, చింతపండు గుజ్జు కొద్దిగా, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, కరివేపాకు 2 నెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుంటారా? ఓకే. ఆకాకరకాయ చాలా మంది అంత ఇష్టంగా తినరు, సో ఇది బాగుంటుందా? పులుసు అంటున్నారు, బాగుంటుంది. ఎలా ఉంటుందో చూద్దాం. అదేంటి, పల్లి పౌడరా? అవునండి. సో మీరు కూడా మీ వారి లాగా వేయించిన పల్లి పౌడర్ యూజ్ చేస్తున్నారా? పల్లీలు, కొబ్బరి, నువ్వులు, బగారా దినుసులు వేసుకున్నాము. ఓకే, జీరా, లవంగాలు వేసారా? ఓకే, కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుందాం. ఓకే ఓకే, మసాలా దినుసులు వేసాక ఉల్లిపాయలు వేసారు. నెక్స్ట్ పచ్చిమిరపకాయ. పచ్చిమిరపకాయలు ఓకే. బిర్యానీ ఆక ఓకే, ఉల్లిపాయలు వేసాక పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, ఇప్పుడు కరివేపాకు. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్టా? కొంచెం పసుపు. మీ ఆవిడ ఏంటండి చాలా నిదానంగా మాట్లాడుతున్నారు? మీరు ఫ్యాకల్టీ అన్నారు కదా, స్ట్రిక్ట్ గా ఉంటారా? ఏం లేదండి, ఇంట్లో చాలా ఫాస్ట్ ఉంటది. ఓ, ఇంట్లో ఇలా ఉండరా? ఉండరు. కొంచెం గట్టిగా మాట్లాడతారా? అవునండి. మరి ఇక్కడ ఎందుకు అంత స్లోగా, అంత నిదానంగా, కామ్ గా ఉంటున్నారు? ఎందుకలా అంటే, ఇక్కడ కొద్దిగా భయం భయంగా ఉంది. అవునా? ఆకాకరకాయ వేసుకుందాం. ఓకే, ఆకాకరకాయలు ముందుగా ఉడికించి వేయచ్చా? లేదు, అక్కర్లేదా? ఇలా కూడా ఉడికిపోతుందా తొందరగా? ఓకే. ఇందు గారు అయిపోయి ఉంటుందేమో చూద్దామా. బాగా ఉడికిపోయినట్టేనా? ఓకే, కారం వేసుకున్నాం. కారమా? ఓకే, చింతపండు పులుసు. చింతపండు పులుసా? ఓకే. సాల్ట్ వేస్తున్నారా? ఓకే, తగినంత. రాజశేఖర్ గారు, మీది అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే, పెళ్లి చూపులు అలాంటివన్నీ జరిగాయి కదా? అన్నీ జరిగాయి. పెళ్లి చూపులు ఏమి అడిగారు మీ ఆవిడని? ఏమి అడిగామంటే, ఎన్ని ఇయర్స్ అయింది పెళ్ళై? 2.5 ఇయర్స్. ఓకే, సో అంత ఎక్కువ టైం ఏం అవ్వలేదు. అవునండి. ఏమి అడిగారు అంటే, వంటలు వచ్చా? వచ్చా అని అడిగారా? వచ్చా? వచ్చాండి. అప్పటికి వచ్చని చెప్పి ఊరికి రాకపోయి వచ్చని చెప్పారా? వచ్చని చెప్పారండి. పెళ్ళైన తర్వాత చూస్తారు కదా మీరు, వంటలు బాగా చేసేవారా? బాగా చేసేవారు. అవునా? ఓకే. సో మీకు పిల్లలు ఉన్నారండి? ఒక బాబు అండి. ఏం చేస్తున్నాడు? ఒక 1 ఇయర్. 1 ఇయర్? 1.5 ఇయర్. ఓకే, వేయించిన పల్లి పౌడరా? అవునండి. దీంట్లో కావాలంటే కొబ్బరి పొడి, నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు. వేయించిన పల్లి పౌడర్ లో కొబ్బరి పొడి అండ్ వేయించిన నువ్వుల పొడి? అవునండి. ఓకే, అది కూడా వేస్తే కమ్మగా బాగుంటుంది. తర్వాత ఇందాక ఏం వేసారు? ధనియాల పొడి. ధనియాల పొడి వేసాను. ఓకే, అయిపోయినట్టేనా? అయిపోయిందండి. లాస్ట్ లో పుదీనా, కొత్తిమీర. సో పుదీనా, కొత్తిమీర వేసేసారు. అవునండి. మరి ఇది పులుసు అన్నారు కదా, చింతపండు పులుసు వేసారు కానీ దగ్గరికి అయిపోయి కర్రీలా అయిపోయింది. అవునండి. మరి పులుసు ఎలా అవుతుంది, వాటర్ వేసుకోవాలా? ఇప్పుడు వేసుకోవాలి. అవునా? ఓకే, ఏమంటారా?
ఓకే పెట్టాలా లిడ్ పెట్టాలా ఒక 2 మినిట్స్ జస్ట్ 2 మినిట్స్ అంతే ఓకే మీ ఇంట్లో మీ వైఫ్ మీకు భయపడతారా ఏమైనా ఏం లేదండి అయితే మీరు భయపడతారా నేను అలా ఏం లేదండి అంటే ఇంట్లో ఇంత సైలెంట్ గా ఉండరు అన్నారు కదా ఏమో ఇంట్లోకి ఇక్కడికి చాలా ఆపోజిట్ గా ఉంటున్నారేమో డౌట్ వచ్చింది లేదా లేదు లేదు ఓకే అయిపోయి ఉంటుందా అయిపోయింది ఆఫ్ చేసేనా లేదంటే మళ్ళీ దగ్గరికి అయిపోతుంది మళ్ళీ నీళ్ళిపోయాలంటారు ఓకే ఇప్పుడు మన సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవడం మీద తీసుకోండి నేను పట్టుకుంటా గుమగుమలాడుతుంది చాలా బాగుంది బిర్యానీ ఆకు అండ్ ముందుగా వేసిన మసాలా దినుసులు ఆగాకరకాయ బాగుంది ఫ్లేవర్ సో చింతపండు పులుసు మనం కొంచెం పలుచగా వేసుకున్నా పులుసు పులుసుగా ఉంటుంది ఇది కొంచెంసేపు అయితే దగ్గరికి అయిపోతుంది సో వేడివేడిగా తినేస్తే బాగుంటుంది కదా ఓకే ఆకాకరకాయ పులుసు కూర రెడీ అయిపోయిందండి మరి దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం ఆకాకరకాయ పులుసు కూర తయారు చేసే విధానం ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు బిర్యానీ ఆకు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి వేగనివ్వాలి దీనిలో ఆకాకరకాయ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి దీనిలో కారం చింతపండు గుజ్జు ఉప్పు వేరుశనగ పలుకుల పొడి ధనియాల పొడి పుదీనా కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి అంతే ఆకాకర కాయ పులుసు కూర రెడీ ఆకాకరకాయ పులుసు కూర కూడా రెడీగా ఉందండి రాజ్ గారు ఇది కూడా టేస్ట్ చేసేయండి ఓకే బాగుంది బట్ ఏంటంటే కొంచెం ఘాటుగా ఉంది సో పులుసు కూరలో కొంచెం ఆ బిర్యానీ ఆకు లేకుండా ఉంటే కొంచెం బాగానే ఉంటుందండి ఓకే కొంచెం మీరు వెరైటీగా ఉంటుందని వేస్తారేమో బట్ అది లేకుండా ఉంటుంది అంటే కొంచెం ఆ మసాలా ఘాటు లేకుండా సింపుల్గా చేసుకుంటేనే బాగుంటుంది సో బాగున్నాయి ఇద్దరు డిష్లు కూడా బాగున్నాయి సో ఒకటి ఇలా పులుసు కూర చేసుకుని తను చేసిన చిక్కుడుకాయ పల్లి గురు అది సైడ్ లో పెట్టేసుకుని తింటే సూపర్ గా ఉంటుంది అంటే ఇద్దరు కూడా కొంచెం ప్లానింగ్ లో చేసినట్టుగా ఉంది అంటే కాంబినేషన్ అనేది రెండిట్లో కొంచెం బెటర్ గా పులుసు కూర అండి చాలా బాగుంది కంగ్రాచులేషన్స్ మీకు మా ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు అలాగే మీకు కూడా మా ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్ ఈ రెండు రెసిపీస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626-3579 కి ఎస్ఎంఎస్ చేయండి ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా శనగపిండి కొద్దిగా తీసుకుని అందులో చల్లటి పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసుకుని ఒక 1/2 అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో ముఖం కడుక్కుంటూ ఉండాలి ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి మురికి జిడ్డు అన్నీ కూడా పోతాయి అలాగే స్కిన్ కూడా బాగా టైట్ అవుతుంది నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్ రాజుగారు మరి జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు సమోసా చేస్తున్నాను సో కొంచెం డిఫరెంట్ గా చీజ్ పన్నీర్ సమోసా వావ్ సో పిల్లలకు చాలా ఇష్టం కదా చీజ్ అన్నా పన్నీర్ అన్నా కానీ సో ఈ రెండింటి కాంబినేషన్ లో సమోసా చేస్తున్నా చాలా బాగుంటుంది అంటే ఎప్పుడైనా మనం స్పెషల్ ఆకేషన్స్ లో ఇలాంటివి మనం ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది చీజ్ పన్నీర్ సమోసా అంటండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం చీజ్ పన్నీర్ సమోసా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మైదా 2 కప్పులు తురిమిన చీజ్ 1 కప్పు పన్నీర్ ముక్కలు 1 కప్పు తరిగిన పచ్చిమిరపకాయలు 2 తరిగిన అల్లం 1 టీ స్పూన్ వాము 1/2 టీ స్పూన్ తరిగిన ఉల్లిపాయ 1 జీలకర్ర పొడి 1 టీ స్పూన్ చాట్ మసాలా 1 టీ స్పూన్ నిమ్మరసం కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఉప్పు తగినంత నూనె డీప్ ఫ్రై కి సరిపడా కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు స్టార్ట్ చేద్దాం
ఓకేనండి. సో ముందుగా మనం పిండి రెడీ చేసుకున్నాం. సో ఒక బౌల్లో మైదా, కొద్దిగా ఉప్పు, కొద్దిగా వాము, ఓకే, కొద్దిగా ఆయిల్ అండి. ఓకే. సో ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుని ఆ తర్వాత నీళ్ళతో ముద్దలా చేసుకోవాలండి, చపాతి పిండిలా చేసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ ఏంటంటే ఆయిల్ వేసిన తర్వాత బాగా కలిపేసుకుంటే ఆ పిండి అంతటి కూడా ఆయిల్ అనేది బాగా పట్టేసుకోవాలి. సో ఉండలుండలుగా లేకుండా చూసుకోవాలి. వాటర్ పోసుకునే ముందు కొంచెం బాగా కలుపుకున్న తర్వాత పోసుకోవాలి. ఎస్ అండి, ముందుగానే వాటర్ వేసుకుంటే ఆ ఉండలుండలు అలాగే ఉంటుంది ఎక్కడికక్కడ. ఓకే, వాటర్ ఇస్తారా? సమోసా కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఓకే. ఓకే. సో ఇలా రెడీ చేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన ఉంచేసుకోవాలి. సో ఇక్కడ నేను ఆల్రెడీ కలిపి పెట్టేశాను. సో దానివల్ల ఏంటంటే కొంచెం మనకు సాఫ్ట్గా తయారవుతుంది. ఓకే. ఇందులో మనం తినే షోడా లాంటిది ఏమి వేయలేదు కదా? అక్కర్లేదండి. సో అలాగే మనం డీప్ ఫ్రై ఉంటుంది కాబట్టి ఆయిల్ పెట్టుకున్నాం. సో ఆయిల్ ఇస్తారా? ఎస్. ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో చాలా లైట్గా ఉంటుంది. సో డీప్ ఫ్రై లాంటివి అవి చేసుకున్నప్పుడు చాలా తక్కువగా ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది మనకి. సో అంటే మనం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అవి తినేప్పుడు ఏంటంటే చేతో పట్టుకున్నప్పుడు అసలు చేయకు అంటుకోదు అసలు. అలాగే మనం తక్కువ నూనెతో ఎక్కువ వంటలు కూడా చేసుకోవచ్చు. ఓకే. సో ఆయిల్ మనం ముందుగా వేడి పెట్టేసుకున్నాం. ఓకే. సో స్టఫ్ రెడీ చేసుకున్నామండి. సో ముందుగా పన్నీర్ ముక్కలు, పన్నీర్ చీజ్. సో దీంట్లోనే తురిమిన చీజ్. సో కావాల్సి వీటిని కూడా కొంచెం చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోవచ్చు. ఓకే. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, సో తరిగిన ఉల్లిపాయలు. సో ఇవి కూడా చిన్న చిన్నగా తరుక్కోవాలి. చీజ్ మనం తురిమినా కట్ చేసినా అది మెల్ట్ అయిపోతుంది కదా? మెల్ట్ అవుతుంది. సో కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే. సో కొద్దిగా ఉప్పు, అలాగే చాట్ మసాలా, కొద్దిగా నిమ్మరసం అండి, కొద్దిగా కొత్తిమీర. సో ఇవన్నీ బాగా కలిపేసి కాసేపు పక్కన పెట్టేస్తే ఈ వీటి చాట్ మసాలా, జీలకర్ర పొడి అన్నీ వేసాం కదా, సో పన్నీర్కి అలాగే చీజ్కి బాగా పట్టేస్తుంది. ఆ తర్వాత మనం సమోసా ప్రాసెస్ అనేది చేసేసుకోవచ్చు. ఓకే. ఈలోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. ఏ ఉదయమో సాయంత్రమో అయితే పర్లేదు, కానీ మనలో చాలా మంది రోజు మొత్తంలో ఎక్కువ సార్లు టీ కాఫీలు తాగుతూ ఉంటారు. ఇలా టీ కాఫీ ఎక్కువగా తాగే అలవాటు ఉన్నట్లయితే అందులో ఉన్నటువంటి ఆక్సిడెంట్ల వల్ల రకరకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది, అలాగే ఊబకాయం కూడా వచ్చే అవకాశం ఉంది. దానికి బదులుగా ఒక కప్పు గ్రీన్ టీ కనుక తీసుకున్నట్లయితే ఇందులో యాంటాక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వల్ల స్థూలకాయం తగ్గడమే కాకుండా ఇంకా రకరకాల క్యాన్సర్స్ నుంచి రక్షణ కూడా దొరుకుతుంది. చిట్కా చేశాం కదా రాజుగారు, ఆయిల్ తిక్కిపోయింది కదా? ఎస్ అండి. ఇంకొంచెం కావాలి, అలాగే మనం సమోసాలు చుట్టేసుకున్నాం. ఓకే. కొంచెం పొడిపిండి వేసుకుని కొంచెం మనకు ఓవెల్ షేప్ లో రావాలండి. అంటే మధ్యలో కట్ చేసుకుంటాం, మధ్యలో కట్ చేస్తాం కదా. నైఫ్ ఇస్తారా? ఓకే అండి. ఓకే. సో దీనికి ఇక్కడ అంచులకి ఫస్ట్ వాటర్ రాసిద్దాం. ఓకే. సో దీన్ని ఇలా
కోన్ షేప్లో చుట్టేసుకోవాలి. సో మధ్యలో మనం రెడీ చేసుకున్న స్టఫ్ అండి. అలాగే మళ్ళీ ఇక్కడ కూడా అంచులోకి తడి చేసేసుకొని క్లోజ్ చేసుకోవాలండి. ఓకే. రాజకీయ నేను కూడా ఒకటి చేయొచ్చా? తప్పకుండా అండి. తడి చేసి ఉన్నా మీరు చేయండి, నేను చేస్తా. ఓకే. హాఫ్ కిట్ రన్ చేస్తున్నా. అంతేనా? ఓకే. సో ఇక్కడ దీన్ని కొంచెం జాయింట్ దగ్గర కొద్దిగా నొక్కేసాలి. ఈ చెయ్యి ఇలా పెట్టేసుకుంటున్నాం. సో దీంట్లోకి ఇలా వచ్చేస్తుంది. కొంచెం ఇలా బెండ్ చేసుకుంటే మనకు కంఫర్ట్గా ఉంటుంది. ఓకే. సో ఎక్కడైతే జాయింట్ చేసామో అక్కడ వరకు రైట్ సైడ్ నుంచి హాఫ్ ఇలా ఫోల్డ్ చేసేసాలి. హాఫ్ వర్క్ అండి. హాఫ్ వర్క్. సో మిగతాది ఇది దీన్ని వెనకాతల కొంచెం ఇలా ఓవర్లాప్ చేస్తున్నాం. ఎస్, అలా చేసి మిగతాది మొత్తం కూడా అలా క్లోజ్ చేసి కొంచెం గట్టిగా నొక్కేసాలి. అప్పుడు ఇలా వచ్చింది కదా. ఎస్ ఎస్. సో ఫస్ట్ మనకి ఇలా కావాల్సిన అన్ని రెడీ చేసుకొని ఆ తర్వాత అన్నీ ఒకేసారి వేసుకోవాలండి సమోసాలు మనం, అంటే మనకు బాండీ సైజుని బట్టి. సో స్లో ఫైర్లో చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా మనం ఫ్రై చేసుకోవాలి. సో ఎండింగ్లో కొంచెం బాగా ఇలా ప్రెస్ చేసుకుంటే ఏంటంటే లోపల ఉన్న స్టఫ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. సో బాండీలో వేసేప్పుడు మళ్ళీ ఒకసారి కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోవాలండి. సో ఇది కొంచెం ఒక్కటి కొంచెం మనకు లీక్ అయ్యి బయటకు వచ్చిన ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది. ఆ చుట్టుకున్నది ఒకటి కూడా మనకు వేస్ట్ అయిపోతుంది. మనం థిక్గానే చేసుకోవాలి సమోసా, కొంచెం థిక్గానే ఉండాలి. సో ఇలాగా కార్వింగ్ చేసేసుకున్నాం. ఓకే. సో కీరాతో చేస్తున్నానండి. సో ఫ్లవర్ చేస్తున్నాను ఫుల్ లెంత్లో స్లైసెస్లా మనం పీల్ చేసేసుకుని. ముందుగా క్యారెట్, కాసేపు అయ్యాక టర్న్ చేయాలండి. చిన్న స్పూన్తో మనం టర్న్ చేసుకుంటాం. ఓకే. ఓకే. సో ఇది ఒక బేస్లా తీసుకుంటున్నాను. ఓకే. సో ఇలాంటి పీలర్ ఉంటే మనకి ఓకే పలచగా వస్తాయి ఇలా. ఓకే. లేదంటే కొంచెం ప్రాక్టీస్ ఉన్నాయి అనుకుంటే నైఫ్తో ఫుల్ లెంత్లో తీసుకోవచ్చు అండి. పీలర్తో అయితే బెటర్ ఏమో. పలచగా వస్తాయి. అవును. సో ఫస్ట్ పెద్దగా ఉన్నాయండి. మధ్యలోక మధ్యలోకి ఇలా ఒక్కొక్కటిగా మళ్ళీ పైనుంచేనా? అవునండి. సో అప్పుడు మనకు ఫ్లవర్ షేప్లో వస్తుంది. ఓకే. తర్వాత వీటిని ఏంటంటే ఇలా ఫోల్డ్ చేసుకుని టర్న్ చేసుకోవచ్చా? ఒకసారి చేద్దాం. అనిపిస్తుంది. ఎస్, చిన్న చిన్నగా కట్ చేసుకుని ఇలా హాఫ్కి మళ్ళీ ఫోల్డ్ చేసేసుకుని. స్కిన్ కూడా యూజ్ చేస్తున్నారా? అవును. ఓకే.
ఓకే. సో ట్రయాంగిల్ షేప్లో కట్ చేసేసి ఇక్కడ ఇది క్లోజ్ చేసుకుంటే మనకు ఫుల్ అయిపోతుందండి ఫ్లవర్ అనేది. ఓ బాగా ఫ్రై అయింది. ఎస్ అండి, మంచి కలర్ కూడా వచ్చింది. ఎస్, అది క్రిస్మస్కి డెకరేట్ చేసే ఫ్లవర్లా ఉంది. యా, మనం ఇలా చేసేసుకోవచ్చు, స్లైసెస్ చేసి మనం క్రిస్మస్ ట్రీలా కూడా అరేంజ్ చేసుకోవచ్చు. సేమ్ ఇలా స్లైసెస్ తీసుకుని ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేశాం కదా, అసలు ఆయిలే కనిపించట్లేదు. సో చెప్పాను కదా ముందే డ్రైగా ఉంటుందని. చీజ్ పన్నీర్ సమోసా రెడీ అండి. చూసారు కదండి, చీజ్ పన్నీర్ సమోసా రెడీ అయిపోయింది. మరి దీని తయారీ విధానం మనకు సరి చేద్దాం. చీజ్ పన్నీర్ సమోసా తయారు చేసే విధానం, ఒక బౌల్లో మైదా, ఉప్పు, వాము, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతి పిండిలా కలుపుకోవాలి. ఒక బౌల్లో పన్నీర్ ముక్కలు, తురిమిన చీజ్, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని చపాతీలా ఒత్తుకొని మధ్యకు కట్ చేసుకోవాలి. వీటిని సమోసాలా చుట్టుకుని ముందుగా సిద్ధం చేసుకుని ఉంచుకున్న చీజ్ మిశ్రమాన్ని మధ్యలో స్టఫ్ చేసుకుని అంచులు మూసి నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే చీజ్ పన్నీర్ సమోసా రెడీ. చీజ్ పన్నీర్ సమోసా కూడా రెడీగా ఉందండి. రాజుగారు టేస్ట్ చేసేద్దాం. ఓకే, నేను చేసింది ఎక్కడ ఉంది ఇది. చీజ్ ఎలా కరిగి ఉంటుందో చూద్దాం. వావ్, yes, మనం కావాలంటే చీజ్ ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. yes అండి, మనం అంటే ఇంట్లోనే చేసుకునేటప్పుడు అది మన ఇష్టం, ఎంత కావాల్సితే అంత వేసుకోవచ్చు. మనం వేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసాం కదా, సో అవి లైట్ గా మగ్గాయి. సో ఫుల్ గా పచ్చిగా కాకుండా కొంచెం లైట్ గా వేడికి కొంచెం మగ్గిపోయి చీజ్ అండ్ పైన సమోసా క్రంచీగా చాలా బాగుంది. సో ఆ వాము వేసుకోవడం వల్ల కూడా ఆ టేస్ట్ కూడా కొంచెం దీంట్లో యాడ్ అయింది. సో సమోసా పిండిలో వేసుకున్నాం కదా పైన, సో ఆ వాము టేస్ట్ కూడా దీంట్లో తెలుస్తుంది. ఓవరాల్ గా సూపర్ గా ఉంది, యమ్మీగా ఉంది, చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కీరా దోశ తీసుకుని గుజ్జులాగా చేసుకుని అందులో కొద్దిగా రోజ్ వాటర్ వేసుకుని బాగా పేస్ట్ లాగా చేసేసుకుని కళ్ళ చుట్టూ మృదువుగా మర్దన చేసుకుని ప్యాక్ లాగా అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి ముడతలు, నల్లటి వలయాలు అలాంటివి తగ్గుముఖం పట్టడమే కాకుండా కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి. ఇవాళ వంటలన్నీ చాలా బాగున్నాయి కదండి, మరి వాటిలోని పోషక విలువల సంగతి ఫుడ్ గైడ్ లో చూద్దాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ నువ్వుల వంకాయ. సో ఈ రెసిపీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనం నువ్వులు యాడ్ చేస్తున్నామండి. సో నువ్వుల్లో హై అమౌంట్స్ ఆఫ్ ఫ్యాట్ అంటే ఆయిల్ కంటెంట్ ఉంటుంది, దాంతోపాటు ఫైబర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నువ్వుల్లో గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఫైబర్, ఐరన్ కంటెంట్, పొటాషియం, మెగ్నీషియం, మ్యాంగనీజ్ ఇలాంటి మైక్రోన్యూట్రియంట్స్ గుడ్ అమౌంట్స్లో అంటే మన శరీరానికి కావాల్సినంత అమౌంట్స్లో నువ్వుల నుంచి లభిస్తుంది. కాకపోతే నువ్వులు ఒక స్పెషాలిటీ ఏంటంటే దాంట్లో హై అమౌంట్స్ ఆఫ్ ఫ్యాట్ అనేది, ఆయిల్ కంటెంట్ అనేది ఉంటుంది. సో దాంతోపాటు మనం యాడ్ చేస్తున్న అనదర్ ఇంగ్రీడియంట్ వంకాయ అండి. సో వంకాయలో ఓవరాల్గా ఈ వెజిటేబుల్ ఇట్స్ అ లో క్యాలరీ వెజిటేబుల్, దాంతోపాటు సోడియం ఇలాంటి ఎలక్ట్రోలైట్స్ కూడా మనకి కావాల్సినంత అమౌంట్స్లో వంకాయ నుంచి లభిస్తుంది. కాకపోతే కొంతమందికి వంకాయ నుంచి ఎలర్జీ ఉంటుంది కనుక అలాంటి వాళ్ళు వంకాయ ఇలాంటి రెసిపీ ట్రై చేయకుండా ఉండడం బెటరు. సో మిగతా వాళ్ళందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ చిక్కుడు పల్లీలు వేపుడు. సో ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చిక్కుడుకాయ అండి. సో చిక్కుడుకాయ గురించి తెలుసుకోవాలంటే దాంట్లో హై అమౌంట్స్ ఆఫ్ ఫైబర్ అనేది మనకి చిక్కుడుకాయలో ఉంటుంది. ఇట్స్ అ లో క్యాలరీ వెజిటేబుల్, దాంతోపాటు దీంట్లో
ఎస్పెషలీ మినరల్స్ కంటెంట్, ఎస్పెషలీ సోడియం కానివ్వండి, పొటాషియము, అలాగే మ్యాగ్నీషియము, మ్యాంగనీజ్, ఇలాంటి మైక్రోన్యూట్రియన్స్ అమౌంట్స్ గుడ్ అమౌంట్స్లో లభిస్తుంది. సో దాంతోపాటు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏదైతే యాడ్ చేస్తున్నామో అది పల్లీలు అండి. సో పల్లీల్లో ఆయిల్ కంటెంట్తో పాటు ప్రోటీన్ కంటెంట్ కూడా, అంటే వెజిటబుల్ ప్రోటీన్ కంటెంట్ కూడా కావాల్సినంత అమౌంట్లో మనకి పల్లీల నుంచి లభిస్తుంది. సో ద కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ కాంబినేషన్, కనుక అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ ఆకాకరకాయ పులుసు కూర. ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పల్లి పొడి అండ్ ఆకాకరకాయ అండి. సో ఆకాకరకాయ ఇస్ ఇట్స్ అ సీజనబుల్ వెజిటబుల్. అలాగే ఈ వెజిటబుల్ వచ్చేసి లో ఇన్ క్యాలరీస్, మినరల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తక్కువ అమౌంట్స్లో ఉన్నా కూడా ద కాంబినేషన్ ఆఫ్ మినరల్స్ చాలా వరకు యూస్ఫుల్. ఎస్పెషలీ మనకి ఈ B2 లేదంటే ఫోలిక్ యాసిడ్ ఇలాంటి మైక్రోన్యూట్రియంట్స్ గుడ్ అమౌంట్స్లో, వైటమిన్స్ అండ్ మినరల్స్లో కూడా ఒకవేళ మనం చూస్తే సోడియము, పొటాషియము ఇలాంటి మైక్రోన్యూట్రియంట్స్ గుడ్ అమౌంట్స్లో మనకి ఆకాకరకాయలో లభిస్తుంది. కాంబినేషన్లో ఏదైతే వాడుతున్నామో అది వచ్చేసి పల్లిపొడి అండి. సో పల్లిపొడి ఇస్ అ ప్రోటీన్, రిచ్ ఇన్ ప్రోటీన్స్ అండ్ ఆయిల్ కంటెంట్, అంటే ఫ్యాట్ కూడా మనకి పల్లిపొడిలో గుడ్ అమౌంట్స్లో ఉంటుంది. ఐరన్ కంటెంట్ కూడా మనకి పల్లి నుంచి లభిస్తుంది, కనుక ద కాంబినేషన్ వైజ్గా కూడా ఇట్స్ అ డిఫరెంట్ కాంబినేషన్. అందరు కూడా ఈ కాంబినేషన్ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ చీజ్ పనీర్ సమోసా. సో ఇట్స్ అ డీప్ ఫ్రైడ్ రెసిపీ అండి. డీప్ ఫ్రై చేయడం వల్ల ఈ రెసిపీలో ఓవరాల్గా క్యాలరీస్ హై అమౌంట్స్లో ఉంటుంది. మైదా వాడుతున్నాం కనుక హై ఇన్ కార్బోహైడ్రేట్ కంటెంట్ అండ్ డీప్ ఫ్రై వల్ల ఆయిల్ కంటెంట్ చాలా వరకు ఎక్కువగా ఉంటుంది, కనుక ఫ్యాట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇట్స్ హై ఇన్ ఫ్యాట్స్. అండ్ ప్రోటీన్ సోర్స్ వచ్చేసి చీజ్ అండ్ పనీర్, ఈ రెండు కూడా యాడ్ చేసాము. కాల్షియం పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూస్తే ఇట్స్ గుడ్ అమౌంట్స్ ఆఫ్ కాల్షియం మనకి పనీర్లో ఉంటుందండి. ఓవరాల్గా మనం చూస్తే ఈ రెసిపీలో క్యాలరీస్ ఎక్కువ ఉంటుంది, కనుక ఫ్యాట్ కూడా ఎక్కువ ఉంటుంది, కనుక కార్డియాక్ పేషెంట్స్ కానివ్వండి లేదంటే ఎవరికైతే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందో అలాంటి వాళ్ళు పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని తీసుకుంటే సరిపోతుంది. సో మిగతా వాళ్ళందరూ కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, మంచి రెసిపీస్ చూపించారు. ఓకేనండి. అలాగే కపుల్ కూడా మంచి రెసిపీస్ చూపించారు కదా. అవునండి. మీరు కూడా ఈ వంటలన్నీ ప్రయత్నించండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ ఫ్రీడమ్ రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి వంటకాలతో మీ ముందుంటాం. అంతవరకు నమస్తే. నమస్తే.